ఐ వాంట్ టు వెల్కమ్ ఈచ్ వన్ ఆఫ్ యూ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫర్ అవర్ వీక్లీ బైబిల్ స్టడీ బట్ దీస్ ఇస్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ వన్ ఆఫ్ ద సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ఐ విల్ స్విచ్ ఓవర్ టు తెలుగు లాంగ్వేజ్ నవ్ వీఆర్ గోయింగ్ టు ద ఇంగ్లీష్ వన్ లిటిల్ లెటర్ ప్రియ సోదరి సోదరులారా మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను ఇది ఎనిమిదవ సబ్బాతుబడి పాఠం ఈ యొక్క పాఠం అంతా కూడా యక్ష గ్రంథం నలభైవ అధ్యాయం మీద ఆధారపడి ఉంది ఈ వారం పాఠం అంతా కూడా యక్ష గ్రంథం నలభై అధ్యాయం ఒక అధ్యాయం మీదే మనం ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాక్యంలో కొనసాగుదాం ఈ యొక్క పాఠాలు నేర్చుకుందాం దీని యొక్క ఉచిత కృప ద్వారా ప్రభు మనల్ని ఈ వారం అంతా కూడా కాచి కాపాడారు ముఖ్యంగా మీలో అనేక మంది గుర్తిస్తున్నట్లుగా వార్తల్లో మళ్ళీ బొంబాయిలో ఈ యొక్క వైరస్ విజృంభిస్తుంది అంటున్నారు ఇంకొక కరోనా కొత్త వైరస్ ఈ యొక్క సౌత్ ఆఫ్రికా నుంచి బ్రెజిల్ నుంచి అంటే వారి ప్రాంతాల్లో అది దీన్ని మ్యూటేషన్ అంటారు ఇంగ్లీష్లో ఆ విధంగా కొత్త రూపం పొందిన ఈ యొక్క కరోనా వైరస్ ఎక్కడికి వచ్చింది అంటున్నారు కనుక మరలా ఆందోళనకరమైన పరిస్థితి ఇప్పుడు మనకి అంత బాగుందో అనుకుంటున్నాం తగ్గిపోతుందని అంత సంతోషిస్తున్నాం ఇక దీని గురించి దాదాపుగా మర్చిపోతున్నాం మనం కరోనా వైరస్ గురించి మరలా మరి దాని యొక్క పంజాబీసరే ప ప్రమాదం ఉంది కనుక చేద్దాం దేవుడు మనల్ని కాచి కాపాడతారు అదే రీతిగా ఉత్తర అమెరికాలో కూడా చాలా మంచు మంచు తుఫాన్ అనమాట స్నో స్టామ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో ఆ యొక్క మంచు తుఫాను చాలా తీవ్రంగా వచ్చింది చాలామందికి ఇదివరకు ఎన్నడూ లేనట్టు పరిస్థితి ఆ యొక్క మంచు తుఫాను వల్ల కరెంట్ అంతా కూడా ఆగిపోయి దారుణమైన పరిస్థితి చాలా ఇళ్లలో అక్కడ కరెంట్ లేకపోయిందంటే మరి అంత తీవ్రమైన చలిలో ఇది మైనస్ డిగ్రీకి వెళ్ళిపోతుంది చాలా కష్టాలు పడుతున్నారు ప్రార్థించేద్దాం వారి కొరకు మీరు కూడా ప్రార్థించండి పరిశుద్ర ప్రేమగా మీకు మిక్సత్తులు చెల్లిస్తున్నాం ప్రభా మమ్మల్ని మా కుటుంబాల్ని వారం అంతా కాచి కాపాడారు మరలా ఈ యొక్క ఎనిమిదవ పాఠాన్ని నేర్చుకునే ధన్యత మాకు అనుగ్రహిస్తున్నారు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ ముఖ్యంగా మా దేశంలో మరలా ఇక బొంబాయి పట్టణంలో ఇతర పట్టణాల్లో కూడా తండ్రి ఈ యొక్క కరోనా మళ్ళీ విజృంభించే ప్రమాదం ఉన్నదని వార్తలను ప్రభావం మాకు హెచ్చరిస్తున్నాయి మీ యొక్క కృప మీ యొక్క శాంతి సమాధానం అనుగ్రహించి మీ యొక్క ప్రత్యేకమైన కరుణతో ఈ యొక్క వైరస్ని తొలగించవలసింది గడుగుతున్నాం అదే రీతిగా ఈ యొక్క అమెరికాలో ప్రభావ వచ్చిన మంచి తుఫాను వలన ప్రజలు చాలా వికట్లలో ఉన్నారు తండ్రి వారందరికీ నీ కృపణ నిగ్రహించండి ఆ యొక్క సమస్యలు ప్రభావ మీరే తొలగించగలరు ఆ యొక్క మంచి తుఫాను తగ్గించి మరలా వారు మామూలు జీవితాలు జీవించడానికి మీ కృపదయ చేయండి ఆయన ఈ యొక్క విపత్తులన్నింటి ద్వారా మేము మీకు దగ్గరగా రావటానికి మీ తట్టు తిరగటానికి విశ్వాసంలో బలపడటానికి ఇవి మాకు ఉపకరించినట్లుగా మా హృదయాలను ప్రభావ మీరే స్పందించమని మీరు ఆశీర్వదించమని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి అదే రీతిగా ఎవరైతే ఈ యొక్క వాక్యలితలతో పంచుకుంటున్నారో వారిని కూడా ఆశీర్వదించమని యేసు వారి పరిశుద్ధమైన నామను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రియ సోదరి సోదరులారా మన యొక్క ఈ వారపు పాఠం ఎనిమిదవ పాఠం గ్రంథం నలభై అధ్యాయం ఒక్క అధ్యాయం మీదే ఆధారపడి ఉంది ఈ వారం పాఠం అంతా కూడా అక్కడక్కడ తక్కిన వచనాలు కూడా నేర్చుకున్నాం అనుకోండి కానీ ఒక్కే అధ్యాయం మీద తక్కిన పాఠాలు అయితే చాలా అధ్యాయాలు మనం కవర్ చేయవలసి వచ్చింది అయితే ఈ ప్రత్యేకత ఎందుకు వచ్చింది అన్నది మనం చూడబోతున్నాం ఈ యొక్క వారపు పాఠ్యాంశం ఏమిటంటే కంఫర్ట్ మై పీపుల్ అన్నారు ఇంగ్లీష్లో కంఫర్ట్ మై పీపుల్ అంటే నా ప్రజలను ఓదార్చుడి నా ప్రజలను వాదార్చుడి ఎవరు ప్రజలు దేవుని ప్రజలు దేవుని ప్రజలను ఓదార్చాలంట దేవుని ప్రజలకు ఏం జరిగింది వారికి ఏ కష్టం వచ్చింది వారికి ఏ దుఃఖం వచ్చింది వారికి ఏ ఆపద వచ్చింది దానిలో నుంచి వారికి ఎందుకు వచ్చింది ఆ దుఃఖం ఆపద కష్టం దానిలోంచి ఏ రీతిగా ఓదార్చబడాలా అనే విషయాలు మనం నేర్చుకోబోతున్నాం ఈ వారపు పాఠంలో యశ గ్రంథం నలభై అజ్యాయం తొమ్మిదవ వచ్చును మనకున్న కంఠత వాక్యం మూల వాక్యం యక్ష గ్రంథం నలభై అధ్యాయం తొమ్మిదవ వచ్చును ఐజిగా చాప్టర్ ఫార్టీ వర్స్ నైన్ ఎవరైనా సరే వచ్చినా యవనస్తులు ఈ యొక్క కంఠత వాక్యాన్ని చదివి మన భాషలో వినిపించవలసిందిగా కోరుతున్నాను నేను

యోదయ దేశానికి కూడా దేవుడు ఇస్తున్నది ఏంటంటే మీరు ఆ యొక్క సువార్తను తజమై చేశారు ఇక్కడ శుభవార్త మంచి వార్త చెప్పండి అందరికీ మీ దేవుడు మీకు సహాయం చేస్తున్నాడు మీకు ఈ యొక్క ఆపదలన్నీ కూడా తొలగిస్తున్నారు అంటే వారికి వచ్చిన కష్టాల నుంచి బాధల నుంచి ఆపదల నుంచి అన్నింటినీ కూడా తప్పించేవారు దేవుడు మాత్రమే అలాగే వారికే కాదు మనకు కూడా ఈ యొక్క కడవర కాలంలో దేవుడే ఆ యొక్క ఆపదలన్నీ కూడా తప్పించి మనకు ఓదార్పిస్తారు కనుక నా ప్రజలను ఓదార్చుడి అని చెప్తున్నారు ఈ విషయాన్ని మనం నేర్చుకుందాం ఎక్కువ కొంచెం ఒక్కసారి దీని యొక్క బ్యాక్గ్రౌండ్ దీని యొక్క వెనుక చరిత్ర కొంచెం చూడాలి మనం కానీ ఏంటి మరి ఒకే అధ్యాయం మీద ఎందుకు పాట అంతా ఇంకా చాలా అధ్యాయాలు ఉన్నాయి కదా ఒకే అధ్యాయం మీద ఎందుకు చెప్పారు ఈ యొక్క వారం పాట అంతా అనే ప్రశ్న నా మనసులో కూడా వచ్చింది మీకు కూడా వచ్చే ఉంటుంది తప్పకుండా మొదటి ఆరాధ్యాయాలు మనం నేర్చుకున్నాం మొదటి ముఖ్యంగా ఆ అధ్యాయాల్లో ఇది యశ్యాగ్రంథి మొదటి ఐదా అధ్యాయాల్లో ఉన్నది ఏమిటంటే ఇస్రాయేలీలు లేకపోతే యూదులు వారిని దేవుని బిడ్డలు అంటున్నాం దేవుని బిడ్డలు అంటే వారిని ఇస్రాయేలీలు అన్నాం లేకపోతే యూదులు అంటున్నాం వీరు చేసిన అక్రమాలు వారు చేసిన పాపకార్యాలు వారు చేసిన దుష్ట కార్యాలు ఇవన్నీ కూడా మొదటి ఐదు అధ్యాయాల్లో మనకు చెప్పబడ్డాయి ఆరో అధ్యాయంలో యష్యా గారిని దేవుడు ప్రవక్తగా పిలిచి నా వర్తమానాన్ని ఎవరు అందిస్తారంటే నేను అందిస్తాను నేను సిద్ధంగా ఉన్నాను అన్నారు ఆయన ఆయనతో ఈ యొక్క వర్తమానాన్ని దేవుని ప్రజలందరికీ కూడా అందించమని ప్రభు ప్రవక్తగా ఎన్నుకున్నారు ఆరో అధ్యాయంలో ఏడవ అధ్యాయం నుంచి మనకు వచ్చిన వివరణ ఏంటంటే ఈ యొక్క అస్సూరు దేశం అసిరి అంటున్నాం మనం ఇంగ్లీష్లో అసూరు దేశం వీరి మీదకి దండెత్తి రావటం మనం గమనించాం దానిలో చదువుకున్నాం ఏడవ అధ్యాయంలో ఆ రోజుల్లో అసూరు అందరికంటే కూడా ప్రాముఖ్యమైన దేశం అనమాట దీన్ని అగ్రరాజ్యం అంటున్నాం మనం ఈ రోజుల్లో ఇంగ్లీష్లో సూపర్ పవర్ అంటున్నారు ఆ అగ్రరాజ్యం ఆ రోజుల్లో లోకమంతడికి కూడా లోకంతని కూడా గడగడలాడించేసి లోకమంతని కూడా తన యొక్క గుప్పిటిలో పెట్టుకున్న రాజ్యము లేదా సామ్రాజ్యం అంటున్నాం దాన్ని అది అస్సూరు వారు వారి యొక్క రాజధాని నినివే పట్నం ఇవన్నీ కూడా ఇదివరకు నేర్చుకున్నాం ఈ యొక్క అస్సూరు వారు ఏడో ఐద్యాయులు మనకు ప్రత్యక్షం అయితే ఆ రోజుల్లో తిగ్లత్ పిలేజర్ గారు వారి గురించి నేర్చుకున్నాం అప్పుడు రాజు ఏడు అధ్యాయంలో ఆహాజ్ రాజు ఇజ్గే రాజు గారి తండ్రి ఈ యొక్క వీరి యొక్క ప్రస్తావన లేదా వీరి గురించిన విషయాలు మనకి ముప్పై ఏడు అధ్యాయం గత వారపు పాఠంలో కూడా మనం నేర్చుకున్నాం అస్సూరు దేశం ఓడిపోయింది ముప్పై ఏడు అధ్యాయం యక్ష గ్రంథం కనుక అంత బలమైన రాజ్యం ప్రపంచం అందరూ గడగడలాడించిన రాజ్యం ఓడిపోయింది కానీ దేవుడు ముందుగానే చెప్పారు ఈ యొక్క విషయాలు జరుగుతాయని ఆ యొక్క జపనేయా ప్రవక్త ద్వారా రెండు అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనంలో ఈ యొక్క నినివే ఇక జనవాసం లేకుండా అంటే జనలు జనులు ఎవ్వరూ నివసించకుండా ఎడార్లాగా అయిపోతొట్టి అడుగుమృగాలు ఉంటాయని ప్రవచనం చెప్పించారు అక్షరాలు అది నెరవేరుద్ది ఇప్పుడు వెళ్ళినట్లయితే ఈ యొక్క నినివే పట్నం మనం నేర్చుకున్నాం కదా గత కార్యక్రమాల్లో ఇరాక్ దేశంలో ఉంది టైగ్రీస్ నది ఒడ్డిన కొట్టి శిథిలాలైపోయింది ఎవ్వరూ ఉండలేదు కనీసం పేదవారు కూడా చిన్న పాకలు వేసుకుని అక్కడ ఎవ్వరు ఉండరు నిర్మానుష్యంగా ఉంటుంది అడవి జంతువులు ఉంటాయి అక్కడ అని ప్రభు ప్రవచనం చెప్పించారు అక్షరాల అదే అంటే దేవుని వాక్యం చెప్పడేది అక్షరాల నెరవేరుతుంది ఈ యొక్క అశువురు దేశం ఓడిపోయిన తర్వాత మరలా ఈ యొక్క ప్రపంచం అంతటికి అగ్ర రాజ్యం అయ్యింది ప్రపంచం అంతటినీ కూడా వాళ్ళు గుప్పుడులో పెట్టుకున్నది బబులోను రాజ్యం బబులోను సామ్రాజ్యం దీని గురించి కూడా మనం చదువుకున్నాం కదా రెండు పాఠాలు కిందట యశగ్రంథం పద్నాలుగ పదమూడు అధ్యాయం పద్నాలుగు అధ్యాయం యశయా గ్రంథం పదమూడు పద్నాలుగు అధ్యాయాలు ఈ రెండు అధ్యాయాల్లో బబులోను గురించి ఎంతో గర్వించారు వారు ఎవరు ఓడించలేనంత గొప్ప పట్నం బబులోని పట్నం అది ఓడిపోయింది నాశనం అయిపోయింది దాని గురించి ప్రవక్త గారు ముందుగానే చెప్పారని మనం నేర్చుకున్నాం గత పాఠాల్లో గ్రంథం పదమూడు అధ్యాయం యక్ష గ్రంథం పదమూడు అధ్యాయం పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు నాలుగు వచనాల్లో ఇక బబులోను సర్వనాశనం అయిపోతుంది ఇక జనులు ఎవ్వరూ జీవించరు అడవి జంతువులే జీవిస్తాయి అక్కడ అని ప్రవచనం చెప్పించారు ప్రభువారు వారు ఎస్ఐ ప్రవక్త చేత అక్షరాల నెరవేరింది ఈనాడు వెళ్ళి చూసినట్లయితే ఇది కూడా బబ్బులోని పట్టణం కూడా ఎక్కలేని ఉందని నేర్చుకున్నాం ఇది గత పాఠాల్లో యూఫ్రెటిస్ నది ఒడ్డిన శిథిలాలు అయిపోయి ఒక అడవిలాగా అయిపోయి అడవి మృగాలు జీవిస్తున్నాయి అక్కడ ఎవ్వరు మనుషులు కనీసం పేదవారు కూడా వచ్చి చిన్న పాకలు వేసుకుందాం అక్కడ కట్టుకుందాము అన్నది ఎవరు కూడా చేయట్లేదు ఎవరు వ్యవసాయం చేయట్లేదు ఎంత చక్కని భూమి చక్కని నీరు అందుబాటులో ఉంది ఎవరు చేయట్లేదు వ్యవసాయం అక్కడ చూచారా దేవుని యొక్క మాట ఎలా చెప్తే దేవుని యొక్క వాక్యంలో ఉన్నది ప్రవచన లక్షాలా నెరవేరుతాయి కనుక బబులోని గురించి చెప్పబడింది అయితే బబులోను కూడా ఓడిపోయింది బబులోను కూడా ఓడిపోయింది మనందరికి తెలిసినట్లుగా బబులోని యొక్క ఓటమిని గురించి యశగ్రంథం అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు చెప్పబడిన భాగాన్ని ఎవరు ఓడించేశారు ఈ యొక్క మహా గొప్ప నగరాన్ని ఆనాటి కాలంలో దానియల్ గారి కాలంలో గారి కాలంలో అంటే ఆరో శతాబ్దం నాటి క్రీస్తు పురం ఆరో శతాబ్దం ఇది క్రీస్తు పురం ఆరో శతాబ్దం సిక్స్ సెంచురీ బీసీ అంటున్నాం అప్పుడు ప్రపంచం అంతట్లో కూడా ధనికమైనది ఎంతో సుందరమైన నగరం బబులోను అయితే దేవుడు చెప్పిన ప్రవచన ప్రకారంగా ఇది ఓడిపోయింది నాశనం అయిపోయింది ఎవరిని పంపించారు దేవుడు ప్రవ్వరు అది కూడా ముందుగానే చెప్పారు మనకి యశగ్రంథం నలభై నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చును కోరేషు నా మంద కాపరి అదే రీతిగా యశా గ్రంథం నలభై ఐదో అధ్యాయం మొదటి నాలుగు వచనాలు యష నలభై ఐదు మొదటి నాలుగు వచనాలు ఐసే చాప్టర్ ఫార్టీ ఫైవ్ వర్స్ వన్ టు ఫోర్ కోరేషు నా మంద కాపరి నేను అతనికి ఈ యొక్క ధనాగారాన్ని ఇస్తాను ట్రెషర్స్ అతని ముందు నేను ఆ ఇనప గేట్లు ఇత్తడి గేట్లు అన్ని కూడా నేనే తెరుస్తాను కోరేషు ఈ యొక్క కోరేషు అని రాజు ఇంగ్లీష్లో సైరస్ అంటున్నాం ఆ కోరేషని రాజుగారు ఆయన పుట్టక కనీసం నూట యాభై సంవత్సరాల ముందు చెప్పించేశారు ప్రవచనం ప్రసా గ్రంథంలో యశా ప్రవక్త చేత నలభై ఐదు అధ్యాయంలో కోరేషు ఈయన పెట్టిన పేరే ఈయన చెప్పిన పేరే బైబిల్ గ్రంథంలో అనేక మంది రాజుల గురించి రాజ్యాల గురించి చెప్పబడ్డాయి రాణుల గురించి చెప్పబడ్డది కానీ అన్నిలందరిలో కూడా పేరుతో చెప్పబడిన పేరు పెట్టి చెప్పబడిన రాజు అయిన కోరేషు కోరేషు తన తల్లిదండ్రులు అన్యులు వారందరూ కూడా ఈయనకి నిజదేవుని గురించి తెలియదు కుమారుడు పుట్టినప్పుడు యశా ప్రవక్త గారు నూట యాభై సంవత్సరాలు అంటే వాళ్ళ తండ్రి తాత కూడా పుట్టలేదనమాట అప్పటికే ఈ పేరు చెప్పించేశారు ఆ కుమారుడు పుట్టిన తర్వాత వాళ్ళు పెట్టుకున్న పేరు ఏంటి కోరేష పెట్టుకున్నారు వాళ్ళు చూచారా ఎలా దేవుని యొక్క వాక్యం నెరవేరుతుందో ఈయనొచ్చి ఆయన సైన్యంతో మాదీయులు పారశీకులు అంటాం వారిని వారిద్దరు సైన్యాలు వచ్చి యొక్క బబులో నువ్వు ఓడించేసి ఆ యొక్క బబులో నువ్వు వారు సా స్వాధీనం చేసుకున్నారు చూచారు దేవుని యొక్క మాటలు ఎలా జరుగుతున్నాయో అదే రీతిగా ఈ యొక్క బబులోనిలే కదా దానియలు గారిని షడ్రకు మేషకు అభ్యునికు తక్కిన యూదులందరినీ కూడా బందీలుగా తీసుకుపోయారు మూడు ఆ సార్లు అంటే త్రీ క్యాప్టివిటీస్ అంటాం ఇంగ్లీష్ లో త్రీ డిఫరెంట్ క్యాప్టివిటీస్ మూడు రకరకాల ఆ ఆ యొక్క చెరలు మూడు సార్లు చెరగా పట్టుకుని తీసుకెళ్లిపోయారు మొదటి చెరలకు వెళ్ళిన వాళ్ళు దానియల్ గారు తన యొక్క స్నేహితులు ఇంకా చాలా మంది వెళ్ళారు కానీ వీరు నాలుగురు పేర్లే మనకు చెప్పబడ్డాయి తర్వాత రెండవ చరలో వెళ్ళిన వారు ఆ యొక్క ఎహేస్కేలు ఎహేస్కేల్ ప్రవక్త తక్కిన అనేక మంది ఒక పదివేల మంది అనే చరిత్ర చెప్తుంది మనకి తర్వాత యుహో యుహోయ చీన్ అంటారు యుహోయ చీన్ రాజు గారు మూడవ చెరలో ఇంకా మొత్తం ఎరుసినంత కాల్ చేసి మొత్తం అందరిని తీసుకెళ్ళిపోయారు అయితే తక్కిన పక్కిన రాజ్యాల గురించి కూడా చెప్పబడ్డది మనం యశాగ్రంథం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి అధ్యాయాలు మనం చదివినట్లయితే వారు పొరుగు వారే వారు పొరుగు దేశాలు అయినా ఆ సిరియా దేశం తర్వాత ఆ నది ప్రక్కనే ఉన్న నది దాటితే ఆ ప్రక్కనే ఉన్న దేశాలు ఆమోనీయులు మోయాబియులు ఏదోమియులు వీరందరూ కూడా ఇస్రాయేలీలకి కీడు కలిగించారు ఇస్రాయేలీలె కష్టాలు తెచ్చారు అసూరు దేశం వారు వారిని బానిసలుగా తీసుకుపోయారు ఏడు వందల ఇరవై రెండులో ఇది పది గోత్రాలని పది గోత్రాల వారిని దాన్ని వారిని ఉత్తర దేశం అని చెప్పుకున్నాం కదా మనం తర్వాత ఈ యొక్క రెండు రాజ్యాలు అంటే రెండు గోత్రాలు యోధ గోత్రాలని బబులోనీలు తీసుకెళ్ళిపోయారు బందీలుగా అనేక మార్లు ఆ యొక్క మోయబీలు అమోనీయులు యోదోమిలు ఆ యొక్క సిరియా దేశం వారు వారు కూడా లేకపోతే ఈజిప్ట్ వారు అనేకమైన శ్రమలు కష్టాలు తెచ్చిపెట్టారు వీరికి దేని ఈ శ్రమలు వచ్చాయి దేవుడు నా ప్రజలను వాదార్చిన అంటున్నారు ఎందుకు శ్రమలు వచ్చాయి వీరికి ఆ యొక్క అస్సూరు వారు శ్రమలు తెచ్చారు కష్టాలు తెచ్చారు బానిసలుగా తీసుకెళ్లిపోయారు బబులోని వారు కూడా బానిసలుగా తీసుకుపోయారు వారు కూడా అన్ని అనేకమైన కష్టాలు తెచ్చారు వీరికి శ్రమలు పడ్డారు అనేక మంది నశించిపోయారు తర్వాత చిన్న చిన్న రాజ్యాలు అయోధ్యమీయులు అమోనీయులు మోయబీలు వారు కూడా కష్టాలు తెచ్చారు ఈ కష్టాలన్నీ రావడానికి కారణం ఏంటి అని ఒకసారి ఆలోచించినట్లయితే దేవుని ప్రజలు యూదులు ఇస్ ఆ యొక్క ఇస్రాయేల్ అంటే ఆ దక్షిణ దేశం ఉత్తర దేశం వారు ఆ పన్నెండు గోత్రాలు కూడా దేవుని చెప్పిన మాటల ప్రకారం దేవుని ఆజ్ఞలకు లోబడకుండా వారు ఇష్టానుసారంగా జీవించారు దాని కొరకే దేవుడు వీరికి ఈ యొక్క అన్య దేశాలని వీరికి పాఠం నేర్పించడానికి వీరికి శిక్ష వేయటానికి అన్య దేశాలని అనుమతించారు దేవుడు అనుమతించకపోయినట్లయితే గత వారంలో నేర్చుకున్నాం కదా ఆ యొక్క అసూరు వారు రెండు లక్షలకు పైగా వచ్చేస్తే ఒక్క దేవదో వచ్చి నోట్ ఒక లక్ష ఎనభై ఐదు వేల మందిని ఒక్క రాత్రి హతం చేసేశారు దేవదేత దేవుడు చేయగలరు అలాగా కానీ దేవుని ప్రజలు దేవునితో సహకరించలేదు దేవునికి లోబడలేదు ఆయన మాటగా ఆగిలికలు వారు లోబడలేదు కనుకనే ఏం జరిగింది వారికి అనేకమైన శ్రమలు దేవుడు అనుమతించారు ఈ యొక్క అన్య దేశాల ద్వారా ఈ పాఠాన్ని మనం కూడా నేర్చుకోవాలి దేవునికి లోబడినట్లయితే ఆయన ఆజ్ఞలకు ఆయన వాక్యానికి మనం లోబడిన ఆయన బిడ్డలకు మనం జీవించినట్లయితే మనకు డోకా లేదు ప్రభువు కాపుతాలు ఉంటుంది మనం ప్రభు పేరు పెట్టుకుని ప్రభువుని తెలిసినప్పటికీ అయితే బాప్తం తీసుకుని ఆలయానికి వెళ్తూనే మన ఇష్టానుసారంగా జీవిస్తున్నట్లయితే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా మన ఇష్టానుసారంగా జీవిస్తున్నట్లయితే మన ఇష్టానుసారంగా ఆ యొక్క కావాల్సినవి తింటూ కావాల్సినవి త్రాగుతూ దేవునికి మహిమకరమైన జీవితాలు జీవించకపోయినట్లయితే ప్రభువు మనకు కూడా అటువంటి కష్టాలు శ్రమలు అనుమతిస్తారు వీరు చేసిన దారుణాలు ఏంటి మనం నేర్చుకున్నాం కదా మొదటి అధ్యాయంలో యశగ్రంథం మొదటి అధ్యాయం సమయం ఉన్నప్పుడు చదవండి ఆ యొక్క ఇరవై వచ్చిన నుంచి వారు లంచాలు తీసుకుంటున్నారు ఎవరు వారి యొక్క అధిపతులు వారి నాయకులు లంచాలు తీసుకుంటున్నారు ఇటువంటి పరిస్థితి మన సమాజంలో ఇక్కడవర కాలంలో కూడా ఉందంటే మనం కాదనలేని పరిస్థితి లంచాలు లేకపోయినట్లయితే పనులు జరగట్లేదు ఇది చాలా దారుణమైన పరిస్థితి ఇది ఇది రాజకీయంగా లేకపోతే లోకస్తులు చేస్తున్న పనే కాదు చాలా విచారం ఏంటంటే సాతాను ఇటువంటి లంచాలు తీసుకునేవారు చాలా సంఘాల్లో క్రైస్తవ సంస్థల్లో కూడా చాలామంది ఉంటున్నారు ఈ రోజుల్లో ఏదైనా పని చేయించుకోవాలంటే ఏదన్నా ఒక పోస్ట్ కావాలంటే ఒక ప ఒక పదవి కావాలంటే దానికి ఆ లంచాలు పెడితేనే త్వరగా పని అవుతుంది ఆ లంచాల వల్ల ఏమవుతుంది ఆక అర్హులైన వారికి ఇటువంటి ఆ నాయకత్వం రావటం తగ్గిపోయింది వారి యొక్క పలుకుబడిని ఉపయోగించి అది యూదులు చేశారు ఇస్రాయేలీలు చేశారు కనుకనే దేవుడు వారికి మీద కోపగించారు ఇంకోటి ఏం చేశారు వారు వ్యభిచారం చేసారు ఎవరితో వ్యభిచారం ఆక యూదులందరూ కూడా ఇస్రాయలీలు కూడా పన్నెండు మంది అన్నాదమ్ములు గోత్రాలు వెళ్ళరు పన్నెండు పన్నెండు మంది అన్నదమ్ములు వారి యొక్క సొంత అన్నదమ్ముల పిల్లలతోటే వీరు వ్యభిచారం చూచారా సొంత వారి ఇంగ్లీష్ లో కజన్స్ అంటున్నాం పొరుగువారు కూడా కదా అంటే పొరుగు వారితో చేయమని నేను పొరుగు ఎవరితోనే చేయకూడదు వారు సొంత వారిని కూడా వారితోటి వ్యభిచారం చేసే చేసేవారు వీరు వ్యభిచారం చేస్తున్నారు తర్వాత దొంగతనం ఎవరై దొంగతనం వారు సొంతవారే కదా అన్నదమ్ముల పిల్లలే కదా వారందరూ కూడా ఇస్రాయిలీలందరూ కూడా ఒకరి 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 జంతువులు లేకపోతే వారి గొర్రెలు లేకపోతే వారి యొక్క వారి యొక్క బంగారం వెండి దొంగతానం వ్యభిచారం దొంగతనం తర్వాత హత్యలు కూడా చేయటానికి వెనకాడలేదు హత్యలు కూడా చేశారు ఉదాహరణకు ఆ యొక్క ఉత్తర దేశం ఆఖరి రాజు హోసియా దీని గురించి కూడా గత కార్యక్రమాల్లో నేర్చుకున్నాం మనం హోసియా రాజు ఆఖరి రాజు ఆయన మరొక రాజు ఆ రోజులో పెక్క అని ఉండేవారు పెక్క అంటారు ఆయన పేరు ఆయనని చంపేసి ఆయన్ని మర్డర్ చేసేసి ఈయన రాజయ్యాడు చూచారు ఎవరు ఇద్దరు కూడా ఇద్దరు ఇస్రాయేలీలే ఆ రాజుని చెప్పేసి ఈయన రాజు అయిపోయాడు అంటే ఏంటి పదవు కొరకు హత్యలు చేసేశారు వారికి హత్య చేయకూడదు నరహత్య చేయకూడదు అని ఆజ్ఞ తెలుసా అంటే ఖచ్చితంగా తెలుసు ఖచ్చితంగా తెలుసు వారికి నరహత్య చేయకూడదని వీరందరూ ఇస్రాయేలీలు కదా యూదులే కదా పదయాజ్ఞలు తెలిసిన వారు వీరందరూ కూడా అయినా సరే పదవుల కొరకు హత్య చేసేసి ఆ పదవి ఆయన రాజు అయిపోయాడు ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని కూడా మనం నేర్చుకోవాలి మనం కూడా ఇటువంటి పరిస్థితి ఆ వ్యభిచార కార్యాల్లో ఇది వారు ఇతర వారి పొరుగు వారితో ఇరుగు వారితో లేకపోతే ఆ సంఘంలోని ఇంకెవరితోటో ఆ వ్యభిచార కార్యాలు సొంత భర్త ఉన్నా సరే సొంత భార్య ఉన్నా సరే పొరుగు వారిని ఆశించి వారితో వ్యభిచార కార్యాలు ఈ యొక్క డబ్బును దొంగిలించడం లేకపోతే డబ్బే కాదు ఆ అక్కడ ఉన్న వారి ఆ యొక్క కొబ్బరికాయో లేకపోతే ఏదో మామిడికాయలో ఏయో వారికి ములక్కాయలో ఏదో ఉంటున్నాయి వారికి తెలియకుండా వారికి లేనప్పుడు వాటిని తెచ్చేసుకుంటున్నారు కోసేసుకుని చాలాసార్లు సాతాను ఇటువంటి మనల్ని శోధనలో పడేసేస్తున్నాడు ఈ విషయాన్ని మనం గుర్తించాలి దాంతోపాటు ఏం చేశారు వారు యూదులు దేవుని ఆలయపు సొమ్మును వ్యర్థంగా వారు సొంత విలాసాల కొరకు వినియోగించారు ఇది నేర్చుకున్నాం కదా ఏడాయంలో ఆ హాజురాజు దేవాలయంకి వచ్చిన కానుకల డబ్బులు తీసేసి ఆ కానుకల దేవాలయం డబ్బుని ఎవరికి ఇచ్చేశాడు లంచంగా ఆ యొక్క తెగలేదు పిల్లలు రాజుకి ఇచ్చేశాడు ఏకంగా ఆ బంగారం వెండి కూడా దాన్ని దుర్వినియోగపరిచారు క్రొత్త నిబంధనలు మనకు తెలుసు కదా యేసుప్రభుని సెలివి వేయటానికి ముప్పై వెండి నాణ్యాలు ఇచ్చారు ఎక్కడ డబ్బు ఈ యొక్క ఆలయపు కానుకలే అంటే దేవుని సొమ్ముని వ్యర్థంగా వినియోగించారు కనుకనే దేవుడి వారికి శిక్ష పంపించారు అటువంటి పరిస్థితి మనం కూడా చేస్తున్న పని అటువంటి పనులు దేవుని యొక్క సేవ కొరకు ఖర్చు పెట్టవలసిన కానుకలు దేనికి ఇస్తున్నారు కానుకలు ప్రజలు సేవ జరగాలని దేవుని యొక్క పరిచయం ముందుకు వెళ్ళాలని దేవుని యొక్క వాక్య విధాలు అందాలని ఆ పని మానేసి ఆ పనిని ప్రక్కదారి పట్టించేసి ఆ ఇవ్వబడిన కానుకలు వారి యొక్క సొంత విలాసాల కొరకు లగ్జురీ అంటున్నాం ఇంగ్లీష్లో ఆ లగ్జూరియస్ లైఫ్ లేకపోతే విలాసవంతమైన వాహనాలు లేకపోతే ఆ విలాసవంతమైన ఆ యొక్క జీవితం లేకపోతే ఖరీదైన హోటల్లో భోజనాలు కానివేంటి ఇది ఎవరి తీసు ఈ డబ్బు అంతా దేవుని డబ్బు దేవుని సేవకొరకు ఇచ్చిన కానుకలు ఇవన్నీ కూడా వాటిని వ్యర్థంగా ఆ రోజుల్లో యూదులు ఇస్రాయేలీలు వినియోగించారు కనుకనే దేవుడు వారి మీద శిక్ష పంపారు మనకు కూడా అటువంటి పనులు చేస్తున్నట్లయితే దేవుని శిక్షను తప్పించుకోలేమను మనం అటువంటి కార్యాలు మనం చేయకూడదు రీతిగా కొన్ని చోట్ల ఏం జరుగుతుంది సంఘాల్లో ఆ యొక్క దేవుని యొక్క డబ్బును వారు ఎవరో ఉంటున్నారు వడ్డీలకి ఇచ్చుకుంటున్నారు ఇది కానుకల డబ్బు ఎవరో ఉంటారు ట్రెషరర్ గారు ఆ సంఘంలో ఆ వడ్డీ ఇచ్చి ఇచ్చుకోవటం లేకపోతే ఆ కానుకల డబ్బుల్ని వారు సొంతగా సరిగైన లెక్కలు చూపించకుండా వారు సొంతగా వారి యొక్క కుటుంబానికి వారు ఉంచి వేసుకోవటం వారి సొంతగా వారు చేసుకోవటం లేకపోతే దేవుని యొక్క ఆలయానికి సంబంధించిన ఆ యొక్క భూమిని వారు కబ్జా చేసేస్తున్నారు కొన్ని చోట్ల ఇంకా కొన్ని చోట్ల ఏం జరుగుతుంది దేవుని యొక్క ఆ యొక్క స్థలాలు లేకపోతే దేవుని యొక్క డబ్బుతో కానుకల డబ్బులతో కొన్న దేవుని సేవ కొరకు పరిచర్ కొరకు కొన్న స్థలాలు ఆలయం కట్టడానికి లేకపోతే దేవునికి సేవ జరగటానికి ఆలయం కొరకు కొన్న ఆ స్థలాలు వీరు గుట్టి చప్పుడు లేకుండా కొన్ని చోట్ల వాటిని వాళ్ళు సొంత పేరు మీద చేసుకుంటున్నారు వాళ్ళ బంధువులకి ఎవరు తెలిసిన వారికి రాయించేస్తున్నారు బంధు ప్రీతితో ఇంకా కొంతమంది ఇంకా ఒక అడుగు ముందుకేసి నన్ను ఎవరు ఏం చేయలేరు అన్నట్టుగా వారు అమ్మేసుకుంటున్నారు వాటిని అమ్మేసుకుని ఆ డబ్బులను వారు పంచుకుంటున్నారు ఇలాంటి దారుణాలు ఆ రోజుల్లో జరిగాయి ఈ రోజుల్లో కూడా జరిగింది కనుక దేవుడు తన యొక్క ప్రజల మీదకి ఈ యొక్క శిక్ష ఆ అసూరు వారిని బబులోని వారిని ఆ యొక్క మోయమీల్ని అమోనీల్ని ఆ యొక్క ఏదో మీల్ని ఎందుకు ఆయన అనుమతించారంటే వీరు చేస్తున్న దారుణాలు చేసిన దారుణాలు ఆ రోజుల్లో ఈ పాఠాన్ని మనం నేర్చుకోవాలా మనం అటువంటి దారుణాల్లో పాల్గొనకూడదు కారణం ఏంటి మనం దేవుని బిడ్డలు దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఆయన యొక్క ఆకలి ప్రకారంగా జీవించాలి ప్రభుత్వాలుగా వచ్చేస్తున్నారు రెండోసారి మరి పర్లోకి వెళ్ళాలా మనం లేదా మన యొక్క గురంతా కూడా పర్లోకి వెళ్ళాలని ఈ లోకంలో మనకి ఎంత డబ్బు ఉన్నా ఎంత పేరున్నా ఎంత పెద్ద పదం ఉన్నా సరే అది శాశ్వతమా మనకి మనం చనిపోతాం మనకున్న డబ్బు ఆ బంగారం లేకున్నట్లయితే వెండి లేకపోతే మనకున్న పొలాలు మనకున్న ఆస్తులు లేకపోతే మనకున్న డాబాలు అవన్నీ కూడా ఇక మట్టి పొలండి మనకి ఏమీ కూడా ఉపయోగం లేదు కనుక మనం జాగ్రత్తగా ఈ యొక్క పాఠాలు నేర్చుకుని దాని ప్రకారంగా మనం జీవించాలి కనుక ఇటువంటి పరిస్థితిని మనకి ఉండకూడదు అని మనం నేర్చుకుంటున్నాం ఈ యొక్క నలభై అధ్యాయులు అయితే నలభై అధ్యాయంలో ప్రత్యేకత ఏమిటంటే ఈ నలభై అధ్యాయం ముప్పై తొమ్మిది అధ్యాయుల వరకు కూడా ఈ యొక్క అసూరు వారు బబులోనిలు ఏదోమిలు ఆ యొక్క మోయబీలు ఈజిప్ట్ వారు వీరందరి గురించి చెప్పబడ్డది వారు ఇస్రాయెల్కి కలుగు చేసిన ఆ యొక్క కష్టాలు శ్రమలు నలభై అధ్యాయం నుంచి వీరి గురించి ఇక ప్రస్తావన తగ్గిపోయింది వారి గురించి యశయ్ గారు ఎక్కువ చెప్పలేదు అక్కడక్కడ వాడారు కానీ అసూరు బబులోను తక్కిన వారి గురించి చెప్పలేదు కానీ ఏంటి దేవుడు నా ప్రజలని ఓదారుస్తున్నాను దీన్ని ఇంగ్లీష్లో రెస్టోరేషన్ అంటారు రెస్టోరేషన్ అంటున్నాం రెస్టోరేషన్ అంటే దేవుడు మరల వారిని దీవించబోతున్నారు ఎవరిని ఎవరైతే దేవుని బిడ్లు ఈ యొక్క కష్టాలు పడి ఓ ఈ కష్టాలన్నీ కూడా నేను చేసిన దారుణాలు బట్టి నాకు వచ్చాయి అని మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవునితో ఎవరైతే తిరుగుతారో వారిని మరలా ఆయన ఆశీర్వదిస్తారు ఎంత గొప్ప థాట్ అనమాట దీన్ని రెస్టారేషన్ అంటారు కనుక నలభై ఒక్క అధ్యాయాన్ని ఒక్క అధ్యాయం నలభై అధ్యాయం ఎందుకు చెప్పారంటే ఇక్కడ నుంచి దేవుని బిడ్డలకి కలగబోయే ఆ గొప్ప దీవెన ఆ గొప్ప దీవెన డబుల్ బ్లెస్సింగ్ అంటున్నారు దేవుని నుంచి మనం చదవబోతున్నాం దాన్ని ఈ నలభై అధ్యాయంలో కనుక నలభై అధ్యాయం దేవుని యొక్క ఆశీర్వాదం మరలా వెరికి ఇవ్వబడ్డ దేని గురించి వారి పాపాల్లో కొనసాగినందుకు గురించి కావచ్చు మా పాపాల్లో కంటిన్యూ అయ్యారని కాదు మా వారి దారుణల్ని పాపాలని పశ్చాత్తపడి దేవుని తోటి తిరిగిన గురించి వారిని దీవిస్తానని దేవుడు వాగ్దానం చేశారు అయితే మన పరిస్థితి ఎలా ఉందో చూడండి నలభై అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది వచనాలు యశాగ్రంథం నలభై అధ్యాయం చాప్టర్ ఫార్టీ సిక్స్ సెవెన్ అండ్ ఎయిట్ దీనిలో ఉంది ఈ యొక్క ఈ యొక్క సర్వ శరీరులు కూడా ఎలాగా దేవుని దృష్టిలో గడ్డి వంటి వారు సర్వ శరీరులు కూడా దేవుని దృష్టిలో గడ్డి వంటి వారు గడ్డి ఏమవుతుంది పచ్చగడ్డి చక్కగా ఉంటుంది తర్వాత ఏమవుతుంది ఎక్కువ ఎండి వస్తే మాడిపోతుంది కనుక సర్వ శరీరులు అంటే మానవులు జంతువులు కూడా ఈ లోకం ఎటువంటి మానవుడైనా రాజైనా రైతైనా ఈ లోకం శాశ్వతమా కనుక మానవులు అంటే సర్వ శరీరులు కూడా ఆ యొక్క గడ్డితో సమానం అంటే గడ్డి త్వరలో ఇండిపోతుంది కాసేపు పచ్చగానే ఉంటుంది రెండు రోజులు పచ్చగానే ఉంటుంది మరలా ఇండిపోతుంది ఈ విషయాన్ని మనం గుర్తించాలి తర్వాత వారికి ఉన్న ఆ మంచి సరుకులన్నీ కూడా ఆ మంచి సరుకులన్నీ కూడా ఎలాంటివి గడ్డి పువ్వులు లాంటివి ఏంటి మంచి సరుకులు వారికి ఉన్నవి వారికి ఉన్న డాబాలు వారికి ఉన్న పొలాలు వారికి ఉన్న వాహనాలు వారికి ఉన్న ఆ పదవులు వారికి ఉన్న చక్క చక్కని ఖరీదైన ఆ ఇంట్లో ఉండే వస్తువులు అంటే ఇవన్నీ ఉంటే పాపం కాదు కావచ్చ వాటన్నిటికీ దేవునికి మహిమపరుస్తూ దేవునికి స్థుతిస్తూ మనకున్నది ఏదైనా సరే మంచిది దేవునికి మహిమ తెచ్చి దేవునికి స్థుతించినట్లయితే అవన్నీ కూడా మంచిదే మనకి అయితే వాటిని బట్టి గర్వించినట్లయితే ఇవన్నీ కూడా ఏమైపోతాయి ఈ యొక్క డాబాలు ఈ పొలాలు ఈ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్లు లేకపోతే మనకున్న బంగారం మనకున్న పదవులు ఇవన్నీ కూడా ఏమైపోతాయి ఆ గడ్డి పువ్వు ఎంతవరకు ఉంటుంది గడ్డి ఎండిపోతుంది పువ్వు కూడా ఎండిపోతుంది అదేమన్నా ఎక్కువ కాలం ఉంటుందంటే గడ్డి పువ్వు ఎక్కువ కాలం ఉండదు కదా కాస్త బలమైన గాలి వస్తే ఆ పువ్వు ఎగిరిపోతుంది ఎగిరిపోయిందంటే అంటే ఊడిపోయిందంటే మాడిపోతుంది సాయంత్రానికి కనుక మనం మన జీవితాలు మనకున్న ఆస్తులు అంతస్తులు మన పదవులు కూడా మనం అనుకుంటున్నాం ఎంతో పెద్ద పెదవి ఇవి ఈ గ్రామం అంతటికి నేను సర్పంచ్ అయిపోయాను ఈ మధ్యన ఎలక్షన్ జరుగుతున్నాయి కదా మనకి లేకపోయినట్లయితే ఈ యొక్క సంఘం అంతటికి కూడా నేను సంఘ పెద్దనైపోయాను సంఘం అంతటికి కూడా సంఘ ట్రెషరని అయిపోయాను లేకపోతే సంస్థ అంతటికి కూడా నేను ప్రెసిడెంట్ అయిపోయాను లేకపోతే నేను ఒక నాయకుడిని అయిపోయాను అని మనం వెర్రవీగినట్లయితే ఎంతకాలం ఇవి ఆ గడ్డి లాంటివే గడ్డి పువ్వు లాంటివే ఇవన్నీ కూడా గతించిపోతాయి అయితే ఒక రోజున దేవునికి లెక్క చెప్పుకోవాలి మనం ఇది మనం ఏ దారుణం చేసినా సరే ఏ దుష్టకార్యం చేసినా సరే ప్రతిదీ లెక్క అడగబోతున్నారు ప్రభు కనుక ఈ లోకంలోన సమస్తం కూడా వ్యర్థమని ప్రభు మనకి హెచ్చరిస్తున్నారు ఈ యొక్క అధ్యాయం ద్వారా నలభై అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది వచనాలు చూడండి నలభై అధ్యాయం యక్ష గ్రంథం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు నల యక్షయ గ్రంథం నలభై ఐసీఏ ఫార్టీ వస్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ చూడండి ఏమంటున్నారు ప్రభు అక్కడున్న నాయకులు రాజులు న్యాయాధిపతులు వారందరూ కూడా ఏమైపోతారు ఏమి కనపడకుండా పోతారు కనుమరుగైపోతారు ఒక రోజున ఎలాగైతే ఆకులు ఎండిపోయినప్పుడు అయితే గడ్డి ఎండిపోయినప్పుడు బలమైన గాలి వస్తే సుడిగాలు వస్తే ఏమైపోతుంది అవన్నీ కూడా ఎగిరిపోతాయి అక్కడి నుంచి అలాగే ఈ యొక్క రాజులు కానీ లేకపోతే నాయకులు కానీ న్యాయాధిపతులు కానీ ఎటువంటి నాయకులైనా సరే అది రాజకీయంగా లోకస్థులైనా సరే లేకపోతే మన ఆ యొక్క విశ్వాసుల సంఘంలో అయినా సరే ఎంతకాలం మన అందరు కూడా ఒక్కసారి ఊహించండి మీ చిన్నప్పటి నుంచి జ్ఞాపకం ఉన్నవారు మీ యొక్క సంఘంలో ఉన్న ఆ సంఘ పెద్ద గారు లేదా సంఘటరేజ్ గారు లేదా సంఘంలో పనిచేసిన మాస్టర్ గారు లేకపోతే మన సంఘంలో లేకపోతే మన సంస్థలో ఉన్న నాయకులు ఏరు ఈనాడు అనేక మంది కొంతమంది దోరణలు చేశారు కొంతమంది అక్రమాలు చేశారు ఏమైపోయారు ఈ రోజులు వారు కూడా మానవులు ఎవరైనా సరే అయినా రైతు అయినా లేకపోతే ఎంత పెద్ద పదవున్నా ఉన్నా సరే ఈ లోకంలో గతించిపోతారు వృద్ధులైపోతారు ఒక రోజు చనిపోతారు మట్టి అయిపోతారు కనుక ఈ లోకం అంతి పరిపాలించిన రాజులు కూడా అలెగ్జాండర్ చక్రవర్తి గారు లోకం అంతా జయించేశాడు ఆ రోజుల్లో మరి ఏడినాడు మట్టి అయిపోయాడు ఆ నిపుతం నేజర్ రాజు గారు మొత్తం తొంభై అడుగులు ఎత్తు తొమ్మిది అడుగులు వెడల్పు ఇదంతా కూడా బంగారమే అంత బంగారం ఉన్న ఆ మహారాజు ఏవైపోయాడైనా ఆయన కూడా మట్టి అయిపోయాడు కనుక మనం దేనిని బట్టి గర్వించకుండా ఈ లోకం శాశ్వతం కాదని ఎలాంటి వారైనా సరే ఈ లోకంలో మట్టి అయిపోతారు ఒక రోజున కనుక మనం జీవించిన మనకున్న ఈ కాలంలో ఈ యొక్క జీవిత కాలంలో మనం నమ్మకంగా యథార్థంగా దేవునికి దగ్గరగా విశ్వాసంగా జీవించాలి యశాగం నలభై అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు కనుక మనకు సమస్తం కూడా ఎంత గనులైనప్పటికీ రాజులైనప్పటికీ శాశ్వతంగా ఏ మానవుడు ఉన్నాడు రాజైనా రైతైనా లేకపోతే భిక్షగాడైనా అందరూ గతించిపోతాం కనుక ఈ విషయాన్ని మనం గుర్తించాల కనుక దేవుడు మనకు చెప్తున్నది ఏంటంటే దేవునికి మనం దగ్గరగా జీవించాలా విశ్వాసంగా జీవించాలా ఆయన యొక్క వాక్యపు వెలుగులో ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారంగా మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తారు మరొక విషయం ఏంటంటే యశగ గ్రంథం మొదటి అధ్యా నలభై అధ్యాయం యక్ష గ్రంథం నలభై అధ్యాయం మొదట రెండు వచనాలు చూడండి ఐజీ ఫార్టీ వర్స్ వన్ అండ్ టూ ప్రభు ఏమంటున్నారు నా ప్రజలను వాదార్చండి నా ప్రజలను వాదార్చండి అంటున్నారు దీనివల్ల రెండో వచనం చూడండి ఆక వారి యొక్క పాపాలని ఆయన క్షమించారు నేను క్షమించాను మీ పాపాలని ఎప్పుడు క్షమిస్తారు మనం ఆయన తట్టు తిరిగి మనం పశ్చాత్తాపడాలా ప్రభు నేను ఈ పాపం చేశాను నన్ను క్షమించండి అని పశ్చాత్తపడినట్లయితే నిన్ను క్షమిస్తారు నీ పాపాలను క్షమిస్తారు నలభై అధ్యాయం రెండవచనం ఎంత గొప్పదో చూడండి వారు ఎంత ఘోరమైన పనులు చేసినప్పుడు పశ్చాత్తపడితే తప్పకుండా క్షమిస్తున్నారు ఆ క్షమించిన తర్వాత మరలా ఆ పాపంలో మనం పడకుండా మనం జాగ్రత్త పడాలి అంతేగాని ఆయన క్షమించేస్తున్నాడు కదా అని మనం ఇవాళ పాపం చేసి మళ్ళీ అడిగి మళ్ళీ పాపం చేసి ఇంక అలాగే కొనసాగుతున్నాం అనుకోండి అది దేవుడు అంగీకరించరు కనుక పాపాలని క్షమించే దేవుడు ఎటువంటి పాపమైనా సరే ఆయన క్షమించే దేవుడు దాంతోపాటు ఏమంటున్నారు ఆయన క్షమించడమే కాకుండా ఆయన ఏమంటున్నారు నీకు నేను డబుల్ బ్లెస్సింగ్ ఇస్తాను అంటే నీకు రెట్టింపు దీవెనలు ఇస్తాను యశగ్రంథం నలభై అధ్యాయం రెండో వచనంలో రెట్టింపు దీవెన్లు దేవుని యొక్క చేతి నుంచి రెట్టింపు దేవులు ఎప్పుడు పాపాల పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరిగినట్లయితే ఆయన మన పాపాలన్నింటిని కూడా క్షమించే దేవుడు ఇదే కదా మనకి మొదటి యోహాను ఒకటి అధ్యాయం తొమ్మిదవ వచనం ఫస్ట్ జాన్ చాప్టర్ వన్ వర్స్ నైన్ మొదటి వ్యవహాను మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చి మన తెలిసిన వాక్యం ఇది మన పాపాలు ఒప్పుకున్నట్లయితే ఆయన నీతిమంతుడు ఆయన యథార్థ కనుక మన ఏ పాపమైనా సరే ఆయన క్షమించేస్తారు అనే విషయాన్ని మనకి చెప్పారు ప్రభు కనుక ఈ యొక్క దేవుడు వారిని క్షమించారు దేవుడు వారికి మరలా దీవించారు కనుక వారికి ఉన్న ఆ యొక్క సఫరింగ్ అంతా వారికి ఉన్న శ్రమలన్నీ కూడా ఇక తగ్గిపోయాయి అనమాట అంటే తొలగిపోయాయి మనకు కూడా అనేక శ్రమలు ఉన్నాయి మరి ఇప్పుడు మన జీవితంలో ఈ కడవర కాలంలో మనకు అనేకమైన శ్రమలు అనేకమైన ఇబ్బందులు అనేక ఆందోళనలు మనం కూడా ఎంతో క్లిష్ట పరిస్థితిలో ఉన్నాం ఇవన్నీ కూడా ఎప్పుడు తొలగిపోతాయి మనకి మీలో అనవచ్చు అయ్యా మరి శరత్ బాబు గారు మరి మనకున్న ఈ శ్రమలు లేకపోతే ఈ కరోనా కష్టాలు ఇవన్నీ ఎప్పుడు కొట్టెక్కుతాయి మనకంటే కడవర కాలంలో జీవిస్తున్నాం ప్రభు త్వరగా వస్తున్నారు ఎప్పుడైతే ప్రభు వస్తారో రెండోసారి ఇక మనకున్న ఈ బాధలు వ్యాధులు ముసల్తాను మరణాలు ఇంకేమీ కూడా ఉండు కనుక ప్రభు త్వరగా వస్తున్నారు ఇవన్నీ కూడా తొలగించడానికి ఈ లోకంలో మన జీవితాల్లో అని వచ్చే వరకు కూడా మనం నమ్మకంగా విశ్వాసంగా ఉండాలి యశయ్ గ్రంథం నలభై ఐదో మూడో వచనం చూడండి ఇది అరణ్యంలో వినబడే కేక అరణ్యంలో చెప్తున్న ఆకస్వరము ఇది ఈ ప్రవచనం బాప్తేశం ఇచ్చే యోహాన్ గారి గురించి యోహా ఈ యొక్క యశ గారు చెప్పిన ప్రవచనం ఎంతకాలం వీరిద్దరికీ డిఫరెన్స్ అంటే యష ప్రవక్త గారు బాప్తేశాను పుట్టక ముందు ఏడు వందల సంవత్సరాల ముందు చెప్పేశారు అరణ్యంలో వినబడి ఆ యొక్క స్వరం దేనికి రక్షణ పొందాలి మీరు పశ్చాత్తాపడాలని చెప్పిన ఆ యొక్క వాక్యం అప్పుడు ఏడు వందల సంవత్సరాల తర్వాత జన్మించారు ఆ యొక్క బాప్తేశాన్ గారు జక్రయ్య ఎలిజబెత్కి మన అందరికీ తెలుసు ఆ విషయాలు లోకస్వార్త స్వాత మొదట అధ్యయంలో వీరి గురించి ఉన్నది అప్పుడు ఆయన పెద్దవాడైన తర్వాత యేసుప్రభు సేవ కొరకు ఇంకా ఆయన ప్రారంభించకుందే ఈయన ఏం చేశారు యేసుప్రభు యొక్క మార్గాన్ని సరాళం చేశారు గ్రంథం నలభై అదే మూడో వచనంలో ఎక్కడ అరణ్యంలో చెప్పడం మొదలు పెట్టారు ఏమని పరలోక రాజ్యం సమీపించి ఉన్నది పరలోక రాజ్యం సమీపించి ఉన్నది మీరు మనసు పొందండి అని ఎవరైతే మనసు పొందారో వారికి భారతదేశం ఏమిటో మొదలు పెట్టాడు ఆయన యోర్ధానదలో అక్కడికే కదా యేసు కూడా వచ్చారు అప్పుడు ఆయన చూచి ఏమన్నారు యోహాన్ గారు ఇచ్చే యోహాన్ గారు ఇదిగో సమస్త లోక పాపములను మోసుకుపోవు దేవుని యొక్క గొర్రె పిల్లని అని చెప్పారు యోహాన్ సువాతి మొదటి అధ్యాయం పంతొమ్మిది ఇరవై తొమ్మిది వచ్చిన యోహాన్ సువాతి మొదట అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చు జాన్ చాప్టర్ వన్ ట్వంటీ నైన్ కనుక దేవుని యొక్క సువార్థ మార్గాన్ని యేసు ప్రభుకు మార్గాన్ని సరళం చేశారు సిద్ధం చేశారు మరి ఈ ప్రశ్న మనల్ని మనల్ని మనం కూడా వేసుకోవాలి ఈ విషయాలు మనకి మత్స్యస్వాత మూడో అధ్యాయం రెండో వచ్చిన నుంచి మత్స్య వాత మూడో అధ్యాయంలో బాప్తేశ్వచ్చే యోహాన్ గారి గురించి ఆయన చెప్పిన బోధ రాజ్యం సమీపించినది మీరు మారు మనసు పొందండి అని వారికి బాప్తేశ్వర ఇంటివి కూడా మూడు అధ్యాయులు మనం చదువుతున్నాం ఈ కడవర కాలంలో ప్రభు రెండోసారి వచ్చేస్తున్నారు మరి మనం ఏం చెయ్యాలా మనం కూడా అలాగెవరో వస్తారు ఆయన చెప్తారనుకోటే కాదు కానివ్వండి ప్రభు మనందరికి ఏం చెప్పారు మీరు లోకం అంతటికి వెళ్ళి స్వార్థ ప్రకటించండి అని చెప్పారు ఆ స్వార్థ ప్రకటించే పనిని మనం చేయాలి మనం ఏమనుకుంటున్నాం ఆ పాస్టర్ గారు చేస్తారండి ఆ సంఘ పెద్ద గారు చేస్తారు నాకు కాదు నేను వెళ్తాను కానకలు ఇస్తాను దశబాకం ఇస్తాను చాలు నాకు అనుకుంటున్నాం మనం ప్రభు ఒక రోజున లెక్క అడుగుతాడు రెండోసారి వచ్చిన లెక్క అడుగుతారు ఆయన ఏమని నాకు మాడే నాకు కుమార్తె నా కొరకు నువ్వు ఏం చేసావు నేను నీకు అనేకమైన మేళ్ళు ఇచ్చాను దేవుళ్ళు ఇచ్చాను అద్భుతాలు చేశాను నీ జీవితంలో నీ కుటుంబంలో వాటికి ఎవరికన్నా వాటి గురించి చెప్పావా నీ ఇరుగు పొరుగు వారికి నీ తెలిసిన వారికి నీ కుటుంబ సభ్యులకి సాక్ష్యం చెప్పావా అని ప్రభు అడుగుతారు కనుక మనం ప్రతివారం కూడా ప్రతి వ్యక్తి కూడా చెయ్యాలా ఇది ఈ యొక్క సువార్త ప్రకటించాలి ఇతరులకు చెప్పాలా మనం అనుకోవచ్చు నాకు తరపితి లేదండి నాకు భయం అండి ఒక్కరు ఒకరికి ఇంటి పొరుగు వారికి చెప్పడానికి భయం అవసరం లేదు పది మంది ముందు ఒక వంద మంది ముందు నిలబడాలంటే కొంచెం భయం వేస్తుంది అనుకోవచ్చు మన సొంత వారితోటే మనం ఆ కబుర్లు చెప్పుకున్నట్లుగానే దేవుడు మన జీవితంలో ఏం చేశాడో చెప్పినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు కారణం ఏంటంటే నీవు చేస్తున్న పరిచర్య దేవుడు గుర్తిస్తున్నారు కనుక ఏసుప్రభు గారు పుట్టినప్పుడు ఆయన్ని తల్లిదండ్రులు లోకస్ వార్త రెండు ఆయన్ని యేసుప్రభు అని ప్రతిష్ఠించడానికి ఆలయంకి తీసుకొచ్చారు ఆలయంకి తీసుకొచ్చినప్పుడు అక్కడ ఒక వృద్ధుడైన ఒక విశ్వాసి అయిన యాజకుడు ఉన్నారు ఆయన పేరు సిమియోను ఆయన ఆ సిమియోన్ గారు వచ్చి యేసుప్రభుని చేతులతో పట్టుకుని ఎంతో సంతోషించి నా జీవితం ధన్యమైపోయింద నేను మరణిస్తాను నాకు అంటే పెద్దవాడైపోయాడు వయసులో అలాగే ఒక వృద్ధురాలైన అయిన ఎనభై నాలుగు సంవత్సరాలు ఆవిడికి ఆ యొక్క అన్న ఆవిడ పేరు ఆవిడ కూడా వచ్చి యేసుప్రభుని చేతులతో పట్టుకుని ఈయనే రక్షకుడని ఆ చుట్టుపక్కల ఉన్న అందరికీ ఇరిచలేని దేవాలయం దగ్గర ఆవిడ చెప్పింది ఇది మొట్టమొదటి సువార్త అయితే మొట్టమొదటి ఆ యొక్క వాక్య పరిచర్య ఎవరు ఈ యొక్క సిమియూన్ గారు తర్వాత అన్న అనే యొక్క వృద్ధురాలు చేసింది వృద్ధులు చేశారు ఇది యేసుప్రభు గురించి సువార్త సువార్త అంటే ఏంటి యేసుప్రభు నిజమైన దేవుడు ఆయన ఈ లోకానికి వచ్చారు మనకొరకు మరణించారు మరలా తిరిగి లేచారు మూడవది నాన్న మళ్ళీ త్వరగా వస్తున్నారు రెండోసారి ఈ లోకానికి ఆయన నమ్మిన ఏ ఎవరినైనా సరే ఎంత పాపం ఉన్నా సరే ఆయన క్షమిస్తారు ఆయన ఆయన నామం పేట పశ్చాత్తాపడితే అని చెప్పడమే సువార్త ఆ కార్యక్రమాన్ని నువ్వు చేస్తున్నావు ప్రియ సోదరి సోదరుడా లేకపోయినట్లయితే ఏదో నేను కానుకలు ఇస్తున్నా దశం ఇస్తున్నానా చాలు అనుకుంటున్నావా అని తృప్తి పడుతున్నావా అది చాలదు కాను ప్రభు మనల్ని అందరిని కూడా ప్రశ్నిస్తారు కనుక ఈ విషయాలు మనం గుర్తిద్దాం మరొక విషయం ఏంటంటే అశకర్ నలభై అధ్యాయం ఎనిమిదో వచనంలో చూసినట్లయితే దేవుని వాక్యం ఎక్కడ కూడా వీగిపోదు ఖచ్చితంగా నెరవేరుతుంది ఆకాశం భూమి గతించిపోతే గతించిపోతుంది కానీ దేవుని వాక్యం ఈ ప్రవచనాలు చెప్పబడేది ఒక సున్నా కానీ ఒక పొల్లు కానీ కొట్టు వేయబడదని మత్త సువార్త ఇరవై నాలుగు అధ్యయం ముప్పై ఐదో వచనం మత్త ఇరవై నాలుగు ముప్పై ఐదులో ఒక సున్నా కాని ఒక పొల్లు కానీ కొట్టు వేయబడదు ఖచ్చితంగా నెరవేరుతుంది అదే రీతిగా యశగ గ్రంథం నలభై యాజం వచనంలో ఒకసారి చూడండి యశగ గ్రంథం నలభై యాజం పదకొండో వచనంలో ఆయన వారిని గొర్రెలు మేపినట్లుగా ఏది గొర్రెలు కాపరి మంచి గొర్రెలు కాపరి ఎలాగైతే తన యొక్క ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా గొర్రెల్ని కాచి కాపాడతాడో లేకపోతే గొర్రెల్ని మేపుతూ గొర్రెల్ని యొక్క రక్షిస్తాడో అలాగా ఆయన ఆయన అంటే దేవుడు వారిని గొర్రెలు కాపరుగా మంచి గొర్రెలు కాపరుగా వారిని కాస్తూ వారిని భుజం మీద మోసుకెళ్తారు ఆ యొక్క గొర్రె పిల్లల్ని అంటే ఏంటి మనల్ని కూడా కష్టాల బాధలు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయన మనల్ని కాచి కాపాడుతున్నారు ఆయన మనల్ని భుజం మీద మోసినట్లుగా ఆ కష్టం నుంచి ఆ క్లిష్ట పరిస్థితి నుంచి మరణ మరణకాయకరమైన మరణ పరిస్థితి నుంచి లేదా కరోనా నుంచి ప్రభు మనల్ని ఎత్తుకొని తీసుకెళ్తున్నారు ఇది జరిగింది మనందరికీ తెలుసు కదా కీర్తన ఇరవై మూడు ఇహోవా నా కాపరి నాకు లేము కలగదు నవీన తవీన తర్జుమల్ని ఏముందంటే ఇహోవా నా కాపరి ఆయన కాపరి కనుక నాకు అవసరమైనవన్నీ కూడా ఆయనే అనుగ్రహిస్తారు ఇహోవా నా కాపరి ఎవరు ఇహోవా చాలా మందికి ఒక అపోహ ఉంది ఇహోవా అంటే తండ్రి అని ఏసు అంటే కుమారుడని అపోహ ఉన్నది అది సరికాదు ఇహో అన్న ఏసు అయినా ఒక్కరే ఇహోవా పాత నిబంధనలు చెప్పబడిన ఇహోవా క్రొత్త నిబంధనలు చెప్పడిన యేసు ఇద్దరు ఒకరే అది ఎలాగండి అంటే చూడండి ఇక్కడ యుహాన్సు వార్త పదాజ్యాం పదకొండవ వచనం యుహాన్సు వార్త పదాజ్యాం పదకొండవ వచనంలో నేను మంచి గొర్రెలు కాపరిని మంచి గొర్రెలు కాపరి తన యొక్క గొర్రెల కొరకు ఆయన ప్రాణాన్ని పెడతారు ఎవరు మన కొరకు ప్రాణాన్ని పెట్టింది ఏసు ప్రభు వారు కనుక కీర్తన ఇరవై మూడు అధ్యాయంలో చెప్పబడిన యహోవా ఇక్కడ యోహాన్స్ వాత పద అధ్యాయం వచనంలో చెప్పడిన ఆ యొక్క గొర్రెలు కాపరి ఇద్దరు ఒకటే కదా ఈ లోకానికి వచ్చి మన కొరకు మరణించిన మంచి గొర్రెలు కాపరి ఏసు బ్రవ్వారు కనుక క్రొత్త నిబంధనలో ఏసు బ్రవ్వారంటున్నాం పాత నిబంధంలో ఆయన యహోవా అన్నాం అని వాక్యం చెప్తుంది మనకి కనుక ఆయన మనల్ని గొర్రెలు కాపరిగా కాచి కాపాడతారు చూడండి యశ నలభై అధ్యాయం ముప్పై వచనం చూస్తే యవనస్తులు కూడా అలిసిపోతారు వారు మూర్చిల్లిపోతారు యవనస్థులు కూడా కానీ దేవుని నమ్ముకున్న వారు ఈ మంచి గొర్రెలు కాపరేని అని యేసు ప్రభు నమ్ముకున్న వారికి ఆ విధంగా అలిసిపోవటం గాని సొలిసిపోవటం గాని మూర్చిల్లిపోవటం అంటే ఆ పరిస్థితి ఉండదు వారికి ఎప్పుడు కూడా దేవుడు శక్తినిస్తారు ఈ విషయాన్ని ఈ వాగ్దానాన్ని యక్ష గ్రంథం నలభై అధ్యాయ ముప్పై ఒకటి వచనం చూడండి యక్ష నలభై అధ్యాయ ముప్పై ఒకటి వచనంలో ఎవరైతే దేవుని అంద విశ్వాసం ఉంచి ఏసు ప్రభు అంటే ఈ యొక్క దేవుని మీద ఆధారపడతామో వారు ఎలా ఉంటారంట వారు ఆ యొక్క గ్రద్ద వలె కొత్త నూతన యవన యవనాన్ని పొంది మనందరికి కూడా తెలుసు కదా గ్రద్ద పెద్దదైపోయినప్పుడు అయిపోయినప్పుడు ఆ యొక్క వెంట్రుకలన్నీ కూడా లాగేసుకొని మరలా క్రొత్త వెంట్రుకలు వస్తున్నాయి దానికి కొత్త ఆ యొక్క గ్రద్దకు వస్తున్న వెంట్రుకలు ఈకలు అంటున్నాం కొన్ని చోట్ల వాటిని ఫెదర్స్ అంటున్నాం ఇంగ్లీష్లో అవి ఏం జరుగుతున్నాయి ఆ యొక్క గ్రద్ద వెంట్రుకలు లేకపోతే ఈ ఆ యొక్క ఈకలు అవి క్రొత్త వచ్చినప్పుడు మరలా ఆ యొక్క గ్రద్ద ఇదివారికి ఎలాంటి శక్తి ఉన్నదో యవనస్తులుగా లేకపోతే యవన దశలో ఉన్నప్పుడు అలాంటి శక్తితో అది ఆకాశంలోకి ఎగిరిపోతుంది అలాగా నిన్ను కూడా దేవుని నమ్మిన వారికి అటువంటి శక్తిని ఇస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తున్నారు దేవుని స్తోత్రం ఈ కరోనా కష్టాల్లో ఇటువంటి భయంకరమైన పరిస్థితులు ఇంకొక మనకు పిడికిలాంటి వార్త వస్తుంది ఈ మధ్యనే అదేంటంటే ఈ యొక్క కొన్ని ప్రాంతాలు ఆఫ్రికాలో ఎబోలో అని ఎబోలో అని ప్రాణాంతకమైనది ఈ యొక్క కరోనా కంటే కూడా ఇంకా ఘోరమైన పరిస్థితి ఒక మూడు నాలుగు రోజులనే జ్వరం వచ్చేస్తుంది ఇంక చనిపోతారు దానికి ఇంతవరకు కూడా సరైన వాయిద్యం లేదు ఇంకా లోకంలో అది మళ్ళీ వస్తుందని మనకు హెచ్చరికలు చేస్తున్నారు భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం అటువంటి పరిస్థితులు అన్నింటిలో కూడా మనకి ఆ యొక్క గ్రెద్ద మరలా ఎప్పుడు తన యొక్క యవనత్వాన్ని లేకపోతే శక్తిని పొంది మళ్ళీ ఆకాశంలోకి ఎగిరిపోయినట్లుగా దేవుని నమ్ముకున్న వారిని దేవుడు కాపాడతారు ఆదుకుంటారు యశగ్రంథం నలభై ఐదు పన్నెండు వచ్చిన ఒకసారి చూడండి దేవుడు ఎంత గొప్పవారో చూడండి ఆయన ఈ యొక్క లోకమంతని ఈ సముద్రాన్ని మహాసముద్రాలన్నింటినీ కూడా అరిచేతుల్లో ఆయన కొలిసేస్తారంటే అరిచేతుల్లో ఎంత నీరు ఉంది అలాగే ఆయన పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి ఆయన తక్కిళ్ళు చూసేస్తారు వాటిని అలాగే ఆయన అంటే ఎంత గొప్పవారని చెప్పడానికి మనకి ఈ చెప్పబడిన వాక్యాలన్న ఇవి అవన్నీ కూడా ఈ యొక్క దేవుడు ఈ లోకం అంతా కూడా అంటే ఈ యొక్క ఆకాశాన్ని మహా ఆకాశాన్ని దీనిలో కొన్నిసార్లు స్కై అంటున్నాం లేదా స్పేస్ అంటున్నాం మనం ఇంగ్లీష్లో కొన్నిసార్లు హెవెన్ అని తచ్చుమ చేస్తున్నారు వాటి అన్నిటి కూడా ఒట్టి జానతో కొలిచేస్తారంట ఆయన ఒక జానతోటి అంటే ఆయన వేడితో కొలిచేస్తారు అంటే అంత శక్తి దేవునికి అంత గొప్పవాడు ఆయనకు సృష్టికర్త యశగ్రంథం నలభై ఐదు హీన వచ్చిన చూడండి ఈ యొక్క లోకాలన్నీ కూడా ఈ దే ఈ లోకాలన్నీ కూడా మళ్ళీ అయితే మన లోకంలో ఉన్న ఈ యొక్క దేశాలన్నీ కూడా ఒక బకెట్లో ఒక నీటి చొక్క వంటివి ఆయన దృష్టిలో ఈ లోకాలన్నీ కూడా అంటే సమస్తానికి కూడా ఆయన నోటిమాటితో సృష్టించారు కానీ ఇంత గొప్ప దేవుడు మరి ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఏదో ఒక విగ్రహాన్ని చేసి ఆయన పోల్చగలమా ఆయన యొక్క శక్తి ఆయన ఆయన జ్ఞానం ఆయన యొక్క కృప ఆయన యొక్క ప్రేమను మనం బంగారంతో కాదు వెండితో కాదు దేనితో చేసినప్పటికీ ఒక విగ్రహాన్ని ఆ విగ్రహానికి మనం దేవుని యొక్క రూపం ఇవ్వగలమా దేవుని యొక్క శక్తిని ఇవ్వగలమా అని కానీ కాదు యశగ్రంథం నలభై అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో యొక్క మనుషులు చేతులతో చేస్తున్నారు విగ్రహాన్ని కనుక ఎంతటి ఖరీదైంది ఎంత విలువైన విగ్రహం అయినా సరే ఆయన శక్తి ఆయన ఘనత ఆయన గొప్పతనాన్ని ప్రదర్శించలేదు కనుక ప్రభు ఏం చెప్పారు పది ఆగ్ఞంలో మొదటి రెండు ఆగ్ఞంలో నువ్వు ఏ విగ్రహాన్ని పూజించొద్దు దేనిని కూడా ప్రతిమ చేయొద్దు అని ప్రభు చెప్పేశారు కనుక విగ్రహారాధనకు మనము చోటు ఇవ్వకూడదు చాలా విచారం ఏంటంటే కొన్ని సంఘాల్లో ఈ యొక్క విగ్రహారాధన మరి అమ్మగారు విగ్రహం లేకపోతే యేసురు వారి విగ్రహం చేసేసి వాటికి కూడా పూజలు చేస్తున్నారు ఇంకో సమస్య శాతం తెచ్చిపెట్టేశాడు ఈ కడవ కాలంలో మనకి విగ్రహాలకు పూజలు చేయట్లేదు కానీ మన యొక్క జీవితాల్లో కొన్ని నాటిని విగ్రహాలుగా మనం మనకున్న డబ్బు లేదా మనకున్న బంగారం లేకపోతే మనకున్న ఆ యొక్క మంచి ఇల్లు లేకపోతే మనకున్న ఆ యొక్క బిడ్లు వారిని కంటే ఎక్కువగా మనం ఈ రోజుల్లో పరిగణిస్తున్నాం అది కూడా విగ్రహాలతో సమానం లేకున్నట్లయితే చాలా సార్లు ఏం చేస్తున్నాం ఆ యొక్క దేవుని దినాన్న లేకపోతే ఆరాధించవలసిన దినాన్న ఎవరైనా నాయకులు వస్తే దేవుని కంటే కూడా ఎక్కువ ఆయన గణపర్చేసినట్లుగా వారి యొక్క మొయ్యలేనన్నీ పూల దాంట్లో లేకపోతే వారికి పట్టలన్నీ ఆయన సాలువలు వేసేయటం ఒక్కొక్క కుటుంబం ఏదో పేరు తెచ్చుకోవాలని ఏదో కొంత లబ్ధి పొందాలని అలా చేసేసి దేవునికి గౌరవం తేకుండా దేవునికి దుఃఖం తెస్తున్నాం చాలాసార్లు కనుక దేనిని కూడా దేవునితో పోల్చుకోలేకపోతే దేవునితో సమానం లేకపోతే దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇక మనుషులకు కానీ లేకపోతే సరుకులకు కానీ బంగారం కానీ డబ్బు కానీ మనం ఇవ్వకూడదు కనుక విగ్రహారాధన అంటే ఒకటి ఏదో ఒక విగ్రహాన్ని చేయడం పూజించడమే కాదు కానీ లేకపోతే మనకున్న చదువులు మనకున్న పదవులు ఇవన్నిటిని కూడా ఒక విగ్రహంలాగా అయిపోయింది ఈ రోజుల్లో చాలా మందికి దేవుని బిడ్డలకు కూడా ప్రియ సోదరి సోదరి నీలో నీ జీవితంలో అటువంటి పరిస్థితి ఉన్నదా అటువంటి పరిస్థితి నువ్వు చేస్తున్నావా దాని నుంచి మనం బయటికి రావాలి దేవునికి దగ్గరికి జీవించాలి చివరిగా చూడండి యక్షగ్రంథం నలభై అధ్యయం ఇరవై ఎనిమిదో వచ్చినంలో మనకి చెప్తున్నది ఏంటంటే దేవుడు ఆయన సృష్టికర్త ఆయన మన విమోచకుడు ఈ లోకన్ కూడా విశ్వన్ కూడా ఆయనే సృష్టించారు మనందరినీ కూడా కాచి కాపాడేవారు ఆయన కనుక ఎటువంటి క్లిష్ట క్లిష్ట పరిస్థితి వచ్చినప్పటికీ ఆ యొక్క యూదులు అనుకున్నారు అందుకని ఆ యొక్క ఎజకీలకు రంగం ముప్పై ఏడాలు చూసినట్లయితే ఎండిపోయిన ఎముకలు అవు బ్రతకగలవా నిజంగా మనుషులు అవలేసమా బ్రతికించడం కాదు సాదృశ్యంగా వీరి యొక్క ఆశలన్నీ కూడా ఎండిపోయాయి ఎవరై ఇస్రాయిలీలు మరలా మనం బ్రతికి బట్టగట్టి మళ్ళీ మన దేశం వెళ్తాం మనం అనుకోలేదు ఎప్పుడు కూడా ప్రభు మళ్ళీ రప్పించారు మనకు కూడా నిరాశ పడిపోవద్దు వచ్చిన శ్రమను బట్టి మనం బెంబేలు పడిపోవద్దు ప్రభు తోటి తిరుగుతాం పాపాలు ఒప్పుకుందాం మా పాపాలను క్షమించి ఆయన దీవుడు దీవిస్తారు మనల్ని త్వరగా వస్తున్నారు రెండోసారి పరలోకం తీసుకెళ్తారు ఇక అక్కడ మరణం లేదు దుఃఖం లేదు వ్యాధులు లేవు బాధలు లేవు ముసలితనం లేదు ఏ విధమైన ఈ లోకంలో ఉండే శ్రమలు లేవు కనుక నా ప్రజలను వాదార్చిడి ఆయన మన మన యొక్క మనల్ని వాదార్చి మన యొక్క సమస్త కంటి లేకపోతే కన్నీళ్ళని తుడుస్తానని ప్రకటన గత ఇరవై అధ్యాయంలో చెప్పబడ్డది అటువంటి దినం కొరకు ఎదురు చూద్దాం ఆయన వచ్చే వరకు కూడా విశ్వాసంగా జీవితం తోటి తిరిగి మన పాపాలు ఒప్పుకొని ప్రభు ఆశీర్వదిస్తారు ఆశీర్వాదం నీకు నీ కుటుంబానికి సంఘానికి కావాలని కోరుకున్నట్లయితే నాతో పెంచిన కొరకు ప్రార్థిస్తాను పరిశుద్ర ప్రేమగా మాత్రండ్రి మీకు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా ఈ యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఈ యొక్క వాక్యాన్యతలతో పంచుకుంటున్న ప్రతి వ్యక్తిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని మీకు యోగ్యమైన బిడ్డలుగా మీకు మహిమ తెచ్చేవారుగా ఈ కడవర కాలంలో మేము జీవిస్తూ మీ వాదార్పును మాకు అనుగ్రహించమని దీవించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రేసోదరి సోదరులారు ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుకాక దీవించితమైనట్లయితే వచ్చేవారు మళ్ళా మనం కలుసుకోబోతున్నాం అది మళ్ళీ ఈ నెల ఆకారం అయిపోతుంది చూచారా దేవుడు ఏ విధంగా కాపాడుతున్నారో రోజుల చక్కచక్కగా గడిచిపోతున్నాయో మా కొరకు మా యొక్క పరిచయం కొరకు మా కుటుంబం కొరకు మా కుమార్తె కొరకు ప్రార్థించండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం గాడ్ బ్లెస్ యూ ప్రభు మిమ్మల్ని దీవించగాక